ప్రతి నెల 4,000 రూపాయలు వస్తుంది. ఇంకా ఇంతకు ముందు 3,000 రూపాయలే నీకు పెన్షన్ వస్తుందండి. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు నేను 4,000 చేస్తాను నెల నెల అని చెప్పాడు, చేశాడు. అదేవిధంగా ఏప్రిల్ నెల నుంచి ఏదైతే అనౌన్స్ చేసినాడో ఈ రోజు నుంచినే నేను 1,000 రూపాయలు వేసి ఇస్తానన్నాడు. ఈ 3 నెలలు కలిపి 4,000, 3,000, 7,000 ఒకేసారి ఇప్పుడు నీకు ఇంటికి తెచ్చిస్తాడు. సంతోషమా? చంద్రబాబు నాయుడే పంపించినాడు. దాన్ని అమర్నాథ్ రెడ్డి గారు ఇస్తున్నారు మీకు ఎంత? ఓకేనా? 7,000 రూపాయలు ఎంత పెన్షన్ తెలిసిన నెల నెల ఇప్పుడు ఇంకా 4,000 ఇస్తారు చంద్రబాబు నాయుడు. 1,000 రూపాయలు పెంచిస్తారు. 1,000 రూపాయలు పెంచిస్తారు. పోయిన 3 నెలలు అంటే ఆయన ఏప్రిల్లోనే చెప్పినాడు పెంచుతా ఉండను. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి ప్రతి నెల 1,000 రూపాయలు దీనికి కలిపి ఒకేసారి 7,000 ఈ నెల ఇస్తారు. వచ్చే నెల నుంచి 4,000 రూపాయలు నీకు ఇంటికి వస్తుంది. సరేనా? ₹7,000 ఎంత పెన్షన్ నెలకు నీకు? నెల నెల 4,000. ఇంతకు ముందు 3,000 వస్తా ఉండే. ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు నేను 4,000 ఇస్తానని చెప్పినాడు. ఆ నెల నెల 1,000 రూపాయలు కూడా కలిపి, ఒక నిమిషం, ఆ నెల నెల 1 నెల కూడా కలిపి నీకు 3,000 వేసి 4,000, 3,000, 7,000 రూపాయలు నీకు ఇంటికి చేరుస్తా ఉన్నాయి. ఎక్కడ నువ్వు బ్యాంకుకు పోయే పనిలే, సచివాలయానికి పోయే పనిలే, ప్రతి నెల ఈ టైంకి నీకు ఈ 5 సంవత్సరాలు నీ ఇంటికే నేరుగా తెచ్చి పెన్షన్ ఇస్తాను. సరేనా? వార్డ్ మెంబర్ అటు చూడు, పెన్షన్ ఈ నెల 7,000 తెలుసు కదా, ప్రతి నెల ఇంక 4,000 వస్తుంది నీకు నేరుగా ఇంటికే తెచ్చిస్తారు. వేడ బ్యాంకుకి పోయే పనిలే, సచివాలయానికి పోయే పనిలే, నేరుగా నీకు తెల్లారితో 6 గంటలకంతా ఇంటికాడికి తెచ్చి నీకు ఇస్తారు. అవి 5 ఏళ్ళు అట్లనే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పినాడో ఎలక్షన్లకు ముందు అది అమలు చేస్తూ ఉన్నాడు. ఈ రోజు నుంచినే అది అమలు అవుతూ ఉంది. ఇంతకుముందు ఎంత వస్తావండి పెన్షన్? 3,000. ఇప్పుడు ఒకేసారి నీకు 6,000 వస్తుంది. నెల నెల 6,000 వస్తుంది. ఇంకా ప్రతి నెల 6,000 నేరుగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. ఇంతకుముందు వికలాంగుల పెన్షన్ 3,000 ఇస్తా ఉండండి. ఈ నెల నుంచి టోటల్గా 6,000 రూపాయలు వస్తుంది. చంద్రబాబు నాయుడు ఒకేసారి 3,000, 4,000 చేసినాడు. మిమ్మల్ని పోయి ఇంటికి పోయి ఇచ్చేసి రమ్మన్నాడు. ప్రతి నెల కూడా మీకు ఎట్లనే ఆఫీసర్లు అందరూ వచ్చి మీ ఇంటికాడికి వచ్చి ఇచ్చేసిపోతారు. సంతోషమా? తీసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండగ స్టార్ట్ అయింది. ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పాడో, ఏప్రిల్ నెలలో రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేక వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తాం. అదేవిధంగా ఈరోజు నేను అనౌన్స్ చేస్తున్నాను, ఈ రోజు నుంచినే 4,000 పెన్షన్ అది వాస్తవానికి రాబోతూ ఉంది. దాని ద్వారానే ప్రతి నెల 3,000 అప్పటి ప్రభుత్వం ఇస్తే ఆ 1,000 రూపాయలను కూడా కలిపి ఒకేసారి 7,000 మీ ఇంటి వద్దకే అధికారులను పంపించి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది ఈరోజు అమలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కీర్తి శేషన్ నందమూరి తారక రామారావు గారు ఏనాడైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచినే కూడా సంక్షేమం అనే దానికి ఒక అర్థం తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఆ రోజే పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాల సంక్షేమాన్ని రామారావు గారు ఆ రోజు తీసుకురావడం జరిగింది.
మొట్టమొదటగా భారతదేశ చరిత్రలోనే పెన్షన్ కార్యక్రమం కానీ ఇల్లు కట్టడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా పేదలకు ఇచ్చింది. మొట్టమొదటగా కీర్తిశేషం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే పందాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కొనసాగిస్తూ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో పేదల కోసం సంక్షేమం కోసం పూర్తిగా కూడా అన్నీ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇవే కాకుండా చాలా కార్యక్రమాలు ఈరోజు ఎన్నికలకు ముందు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే అనౌన్స్ చేశామో అవన్నీ కూడా అంచెలంచెలుగా మొట్టమొదటగా పెన్షన్ల కార్యక్రమంతో మొదలు పెడితే ఆ సూపర్ సిక్స్లో ఉండేటువంటి ప్రతి కార్యక్రమం గ్యాస్ సిలిండర్లు కావచ్చు, యువతకు కావచ్చు, బీసీలకు కావచ్చు, అందరికి కావలసినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కావచ్చు, ఏ కార్యక్రమం అయితే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారో అధికారం ఈ నెల పూర్తి స్థాయిలో కూడా ఇంకా అధికారాన్ని అంటే ప్రభుత్వాన్ని ఇంకా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. కానీ అధికారులందరినీ కూడా ఇంకా కొన్ని షఫిలింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే చెప్పామో వాటిని అన్నింటినీ మామూలు చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ అన్నీ కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటివన్నీ కూడా ఈ రాష్ట్రానికి తీసుకురావడం, ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మొత్తం మూడు క్లస్టర్లు ఉన్నాయి సార్. ఊరు వరకు మొత్తం మూడు కోట్ల ముప్పై నెలల మంది మూడు వేల రూపాయలు తీసుకుని కోటి నెలలు తీసుకుంటుంది. మూడు కోట్ల ₹7,000 చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు చెప్పినారు కదా, 3,000 పెన్షన్, 4,000 ఒకేసారి పెంచుతానని చెప్పినాడు. 4,000 పెన్షన్ ఇంకా ప్రతి నెల 4,000 వస్తుంది 5 సంవత్సరాలు. అదేవిధంగా పోయిన 3 నెలల్లో నెలకు ₹1,000 కలిపి వేసిస్తానని చెప్పినాడు. మొత్తం 7,000 ఒకేసారి మీకు ఇమ్మని చెప్పినాడమ్మా. అందుకే మేమందరం కూడా వచ్చినాము ఈరోజు, ఆఫీసర్లు మేము అందరం కూడా కలిసి వచ్చినాము. చంద్రన్న ఇచ్చినాడు, ఇది ఇది తీసుకోమని చెప్పి ఇచ్చినాడు, తీసుకోమ్మా. దీంట్లో కూడా ఆయన ఏం చెప్పేది కూడా ఇక్కడ రాసింది, చదువుతావు కదా, ఇంట్లో పిల్లల దగ్గర చదివించుకో, సరేనా, తీసుకో, డబ్బులు పెట్టుకో. సంతోషమా, డల్గా ఉండవేళ నవ్వాలి కదా, 7,000 ఒకేసారి వస్తే ఎట్లుండాలి.
పెన్షనింగ్ ప్రతి నెల 4,000 వస్తుంది. ముందు 3,000 సార్ ప్రతి నెల 4,000 వస్తుంది. పోయిన 3 నెలలది కూడా కలిపిస్తానని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. అందుకే పంపించినాడు మమ్మల్ని అందరినీ కూడా. ఈరోజు తెల్లారితోనే పోయి ఇంటికాడ పెన్షన్ పెద్దోళ్ళందరికీ కూడా చేర్చేయమన్నాడు పెన్షన్ దారులందరికి కూడా. అందుకని నీ చేతికి ఇస్తా ఉన్నా సంతోషమా. సరేనా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు చెప్పినాడు 4,000 ఇస్తానని. ఆ 4,000 ఇంకా 5 ఏళ్ళు వస్తుంది. ఈ 7,000లో 3,000 పోయిన 3 నెలల ముందే చెప్పినాడు. ఈ నెలకు 1,000 రూపాయలు మళ్ళా వేసి నేను ముఖ్యమంత్రి అయితేనే ఇస్తానని చెప్పినాడు. అది కూడా కలిపి 7,000 రూపాయలు నీకు ఇస్తా ఉన్నాం పెద్దనా. సరేనా సంతోషమా. పెన్షన్ దుడ్లు పెన్షన్ డబ్బులు ఇచ్చినాను అన్న. పెన్షన్ డబ్బులు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. పెన్షన్ డబ్బులు ఇంటికి పంపించినాడు నీకు 7,000 రూపాయలు. సరేనా రైట్. ₹7,000 ఉండింది ఒకేసారి 6,000 అయింది. ముందు 3 ఉంది కదా ఇప్పుడు 6 నెలల 6 వస్తుంది. తెలుసు కదా నీకు ఎంత నెలకు ఎంత 3,000 ఇస్తామండి. 4,000 ఈ 3,000 కూడా ఏప్రిల్ మే జూన్ 3 నెలలు కలిపి ఆయన చెప్పిన రోజు నుంచి 3,000 కూడా యాడ్ చేసి ఇస్తా ఉంటారు. సరేనా 7,000 కదా ఇది. ముందు ఎంత వస్తామండి పెన్షన్ నీకు ఇప్పుడు ఎంత 4,000 ఉంది దీంట్లో. పోయిన 3 నెలలది కూడా కలిపి 3,000 ఉందంటే ఏప్రిల్ మే జూన్ 7,000 ఉంది. సరేనా ఇంకా వచ్చే నెల ప్రతి నెల 4,000 రూపాయలే నీకు వస్తుంది. ఆ 4,000 రూపాయలు కూడా ఇంటికి తెచ్చిస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసిన కార్యక్రమం మొదటి కార్యక్రమం ఇది. ఫస్ట్ కార్యక్రమం ఆయన ఏది చెప్పినాడో అది అమలు చేసినాడు. సంతోషమా. నమస్తే.
నడలేడు కదా వాళ్ళతో వచ్చి.